ప్రభునందు ప్రియమైనటువంటి ఈ బెతేల్ స్వరం అనే టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని వాక్యం వినడానికి అందరూ కూడా టీవీల ముందు కూర్చుని ఆసక్తిగా ఉన్నారు. మీ ఆసక్తిని బట్టి మేము ఎంతగానో దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. మరి ఈ సమయంలో దేవుని దాసులు సురేష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వం కూర్చుని దేవుని మాటలు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో ఆ వాక్కులు విని దేవుని మనం మహిమపరుద్దాం. ఆమెన్. అవ్వ చాలా బలహీన ఘటం అనుకుంటాం, అవునా? అవ్వ బలహీన ఘటం అంటాం. అయితే మరికొంతమంది చెప్తారు కదా, ఎముక నుంచి తీయబడింది కాబట్టి మొత్తానికి ఆదాము అయితేనేమో మెత్తడి సరుకని, అవ్వైతే కాస్త గట్టి సరుకు. ఎందుకని? ఎముక నుంచి ఆవిడ వచ్చింది, ఈయనేమో మట్టి నుంచి వచ్చాడు కాబట్టి ఇలా భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి అవ్వను దేవుని సృష్టించిన ఆ సృష్టిలో ఉన్న గొప్ప రహస్యాన్ని ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, ఆదాముకి దేవుడు అవ్వను నిర్మించాడు, కానీ శారీరకంగా చూస్తే స్త్రీ బలహీనురాలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. శారీరకంగా వారు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ మానసికంగా వారు చాలా బలవంతులు. ఎలా చెప్పగలరండి మీరు అని అంటే, మనం సాధారణంగా పురుషులు ధైర్యవంతులు అనుకుంటారు, ఒంటరిగా వెళ్ళినప్పుడు భయపడతారు. అదే పక్కన భార్య ఉంటే ఎలా మాట్లాడతారు? భార్య ముందు భయపడతా ఉంటే పురుషుల్లో భయం ఉన్నప్పటికీ పైకి ఏం చెప్తారు? ఏం పర్లేదులే, ఏం కాదులే అని చెప్తారు, అవునా? అలా చెప్తారా లేదా? మనలో ఎంతో కొంత భయం ఉంటుంది, ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. కానీ పక్కన ఉన్నటువంటి భార్యగా ఉన్న ఆ స్త్రీ తను భయపడుతున్న విధానాన్ని చెప్పగానే మనలో ప్రోత్సహించే గుణం వస్తుంది, మనలో అప్పుడు ధైర్యం వస్తుంది. మనకి ధైర్యాన్ని ఇచ్చేవారు దేవుడు. మనకి స్త్రీలను అలా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనం ఏది చేసినా దానిని 2-3 రెట్లుగా 10 రెట్లుగా 100 రెట్లుగా దానిని అభివృద్ధి చేసే అవకాశం కూడా, ఆ గొప్ప తలాంతు కూడా వారికే ఇచ్చారు. మీకు తెలుసా అండి అది? మీరు కష్టపడి సంపాదించుకుని వస్తే కుటుంబాన్ని నడుపుతూ ఉంటారు. మీరు ఇంట్లోకి సరుకులు తీసుకొస్తూ ఉంటే వారు మనకి ఆహారాన్ని పంచిపెడుతూ ఉంటారు. మనకు ఆహారం పెట్టేది ఎలాగండి? మనం వండుకుంటున్నామా? వివాహం కాకపోయినా అయినా ఆహారం పెట్టేది స్త్రీలే. స్త్రీలు ఎలా పెడుతూ ఉన్నారు? ముందు మనం రా మెటీరియల్గా బియ్యాన్ని సరుకుల్ని ఇస్తే దాని అంతటిని కలిపి ఆహారంగా తయారు చేసి అది తినటానికి యోగ్యంగా మనకు అందిస్తూ ఉన్నారు. అలాగే వివాహమైన తర్వాత భర్త నుంచి వెళ్ళే ఆ స్పర్మును బట్టి జీవంతో కలిగిన బిడ్డను ఆ కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. నా మాట అర్థమైందండి? ఒక రకంగా దేవుడు ఎలా చేశాడయ్యానంటే, ఆదాము ఒక యాంగిల్లో బలవంతుడైతే అవ్వ మానసికంగా చాలా బలవంతురాలు, ప్లానింగ్ వేయటంలో చాలా బలవంతురాలు. అందుకనే పురుషుడు గురించి పెద్దగా చెప్పినట్లు మనం చూడంగాని సామెతల గ్రంథం 31లో స్త్రీ గురించి చాలా చక్కగా చెప్తాడు. ఆవిడికి పొద్దున్నే లేచి ఆవిడ చేసుకునే పనుల గురించి మాట్లాడతాడు. అలాగే ఆవిడ చేతిలో డబ్బు ఉంటే దాన్ని వ్యాపారంలో పెట్టి అభివృద్ధి చేసే విధానం, కుటుంబాన్ని నడిపించుకునే విధానం గురించి ఎక్కువగా స్త్రీ విషయంలో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా దేవుడు ఆదాముని అవ్వను నిర్మించి కుటుంబాన్ని కట్టుకోవాలి అని చెప్పాడు. ఇందులో ఏ ఒక్కరూ తక్కువ కాదు, ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, ఇద్దరిని సమముగా చేశాడు. అలా ఇద్దరిని సమముగా చేసి వారిద్దరూ కూడా సుఖంగా ఉంచాలి, వారిద్దరూ దేవునిని ప్రజలకు కనపరిచే రీతిగా, లేదు దైవికమైన వాతావరణాన్ని చూపించే రీతిగా దేవుడు అలా ముందు జతపరిచాడు. అయితే పాపం చేసిన నాటి నుంచి మానవ జీవితం అనేది అస్తవ్యస్తం అయిపోతూ వచ్చింది. అలా అయిన దగ్గర నుంచి దేవుడు మరలా కుటుంబాలను కట్టాలని ప్రయత్నిస్తూనే వచ్చాడు. అలా ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో మనకు బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాలు మనకి చాలా మాదిరిగా ఉంటాయి. అందులో ఈరోజు మీకు ఒక కుటుంబం గురించి నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అది వేరెవరో కాదు, యాకోబు కుటుంబం. యాకోబు కుటుంబం గురించి మనకి ఆదికాండం 37వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 37:1-2 యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి ఇది.
యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బెల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. మనకి ఇక్కడ యాకోబు వంశావళి కనబడుతుంది, యాకోబు యొక్క కుటుంబం కనబడుతుంది. మనకు అక్కడ చెప్పడానికి ఇద్దరు గురించే చెప్పాడు, బిల్హా జిల్ఫా అనే ఇద్దరు భార్యల గురించే చెప్పాడు. కానీ నిజానికి యాకోబుకి 4 భార్యలు, దేవుడు జతపరిచింది ఒక్కళ్ళనే. కానీ ఆ కాలంలో మొత్తానికి బహుభార్యతత్వం ఉండటం కారణాన యాకోబుకి 4 భార్యలయ్యారు. నిజానికి యాకోబు ప్రేమించింది రాహేలును, పెళ్లి చేసుకోవాలనుకుంది రాహేలునే. కానీ తన మామయ్య అయిన లాబాను చేసిన పనిని బట్టి మొత్తానికి ముందు లేయాని చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత రాహేల్ని చేసుకున్నాడు. కానీ లేయాకి త్వరగా ఆవిడ గర్భవతి అయి బిడ్డలను ప్రసవించింది, బిడ్డలను కనింది. కానీ రాహేల్కి బిడ్డలు కలుగులేదు. అటువంటి తరుణంలో మొత్తానికి వారి మధ్య పోటీ రావటం వలన వారిలో ఉన్న పోటీని బట్టి మరొకిద్దరు భార్యలు జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అవుతూ రావడం మొత్తానికి 4 భార్యలు అయ్యారు. 4 భార్యలు దాదాపుగా యాకోబుకి 12 సంతానం. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆలోచించండి, యాకోబుకు 12 సంతానం, 4 భార్యలు. మనకి ఇక్కడ చెప్పబడే టైంకి ఇద్దరు గురించే చెప్పారంటే మేబీ ఆ టైంకి మిగిలిన ఇద్దరు కూడా, అనగా లేయా రాహేలు ఇద్దరు మరణించి ఉండవచ్చు. రాహేలు అయితే ఆ సమయానికి మరణించింది, లేయా గురించి మాట్లాడలేదంటే మొత్తానికి ఆవిడ కూడా చనిపోయి ఉండవచ్చు అని స్కాలర్స్ చెప్తూ ఉంటారు. అయితే ఈ 4 భార్యల్లో మొత్తానికి మిగిలింది ఇద్దరు మిగిలారు. ఈ సమయానికి వచ్చేసరికి యోసేపుకేమో 17 వచ్చినాయట. ఆ కుటుంబం చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇద్దరు భార్యలు, ఈ ఇద్దరు కూడా యోసేపుకి పినతల్లులు అవుతారు, అంతే కదా, పినతల్లులు అవుతారు. యాకోబు మాత్రం తండ్రి, కన్న తండ్రిగా యాకోబు, పినతల్లులుగా వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే 12 మొత్తంగా యోసేపును పక్కన పెడితే 11 అన్నలు ఉన్నారు. వీరందరూ కూడా ఆ కుటుంబంలో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రిగా ఉన్నటువంటి యాకోబు కుటుంబాన్ని పరిపాలించిన విధానం, బిడ్డలను హ్యాండిల్ చేసే విధానం ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ 12 కుమారులు ఉంటే యాకోబు కేవలము యోసేపుని అతిగా ప్రేమించాడట. యోసేపు మీదే ప్రేమ ఎక్కువగా ఉందట. మిగిలిన కుమారుల మీద ప్రేమ ఉండాలి, కానీ తన ప్రేమను యోసేపు మీద ఎక్కువగా చూపించాడు. అది మనసులో ఉంటే బాగుండేది, కానీ అది వ్యక్తపరుస్తూ వచ్చాడు. తన క్రియల ద్వారా వ్యక్తపరుస్తూ, మాటల ద్వారా వ్యక్తపరుస్తూ వచ్చేసరికి మిగిలిన అన్నలందరికీ కూడా యోసేపు అంటే పడలేదు, కోపం వచ్చింది. అతనంటే ద్వేషం వచ్చింది, దూరంగా ఉండాలనుకున్నారు, అతను అసహించుకుంటూ వచ్చారు. నా మాట జాగ్రత్తగా గమనించండి, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా తల్లిదండ్రులకి సమానమే, అవునా, సమానమే. ఏ ఒక్కరూ ఎక్కువ తక్కువ కాదు. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి చూస్తే అలా కనిపించదు. యాకోబు దగ్గర పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. అందరూ కూడా తన బిడ్డలు అయినప్పటికీ, తన ద్వారా జన్మించినటువంటి వారు అయినప్పటికీ యోసేపు మీద అతిగా ప్రేమను పెంచుకొని, అతను ఒక్కడినే ప్రేమిస్తున్నానన్నట్లుగా తన దగ్గర ఉన్నటువంటి వారికి, అంటే తన బిడ్డలకు చూపించిన కారణాన ఇప్పుడు యోసేపు తన తప్పేమీ లేకుండానే తన అన్నలకు శత్రువయ్యాడు. మరి పినతల్లులు ఎలా చూసి ఉంటారు, పినతల్లులు ఎలా చూస్తారు? కన్నతల్లి ఉంటే ఎంతో ప్రేమగా చూసి ఉండేదేమో, కన్నతల్లి లేకుండా పినతల్లులు ఉన్నారు. మరిక వారు ఎలా చూసి ఉంటారో ఆలోచించండి. కుటుంబంలో ఒక్కసారిగా కలతలు అనేవి ఎలా వచ్చినాయో చూడండి. కుటుంబంలో తండ్రిగా ఉన్నటువంటి యాకోబు తన బిడ్డలను అందరినీ కూడా సమంగా ప్రేమించవలసిన సమయంలో సమంగా ప్రేమించలేదు. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ ఉన్నారా మనలో ఈ రోజున? అలా ప్రేమించేవారు బిడ్డలను చూసే విధానం అట్లాగే ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలండి, మొదటి నుంచి అలాగే మనం ఉంటూ ఉంటున్నాం. అమ్మాయి అంటే తక్కువ విలువను, అబ్బాయి అంటే ఎక్కువ విలువ అని ఇదొక ఆలోచన అయితే, పెద్దవాడైతే ఒక రకంగాను, చిన్నవాడైతే ఒక రకంగాను, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఉన్నప్పుడు, ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఇద్దరికీ సమానంగా విలువ ఇవ్వాలి, ఇద్దరికీ సమానంగా ప్రేమించాలి, ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి. కానీ ఒకరిని ఎక్కువ చేస్తారు, ఒకరిని తక్కువ చేస్తారు. మీరు మీ బిడ్డలను అడగండి, మీకు కనుక ఇద్దరు బిడ్డలు ఉంటే వారిని అడిగి చూడండి, మీకు ఎవరంటే ఇష్టం అంటే ఏం చెప్తారు, ఎవరంటే ఇష్టం అంటే ఏం చెప్తారు? మా మమ్మీ అంటే ఇష్టం అంటారు, లేదంటే మా డాడీ అంటే ఇష్టం. ఇద్దరు కాదా అని అంటే ఇద్దరు కాదంటారు. ఇద్దరు కాదు, ఎవరో ఒక్కళ్ళే ఇష్టమట, ఇద్దరు కాదట. అదేమిటండి,
ఇద్దరూ కూడా సమంగాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పటికీ అది వ్యక్తపరిచే విధానం ఉంది చూసారా, ఆ విధానంలోనే లోపం వస్తుంది. దానివలన కుటుంబంలో నెమ్మది నెమ్మదిగా ఐక్యత లోపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఐక్యత లోపిస్తుందో ఆ కుటుంబం తిరిగి కట్టబడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎక్కడైనా ఐక్యత కోల్పోతే కట్టుకోగలమేమో, కానీ కుటుంబంలో ఐక్యత కోల్పోతే మాత్రం ఎన్నడూ కూడా మనం కట్టుకోలేము. ఇక్కడ యోసేపుకి పడలేదు మొత్తానికి, మిగతా అన్నలకి యోసేపు అంటే పడలేదు. కారణం తండ్రి చేసిన పని. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు బిడ్డలను సమముగా ప్రేమిస్తే అది ఇబ్బంది లేదు, కానీ ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి, అబ్బాయికేమో ఎక్కువ విలువిచ్చి అమ్మాయికేమో తక్కువ విలువిచ్చి అలా గనక జీవిస్తూ ఉన్నట్లయితే నేను చెప్తున్నాను అది మాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. అయితే నా వరకు నేను చెప్పాలి అని అంటే నేను మాత్రం ఆడపిల్లనే కోరుకుంటాను. చాలామంది ప్రస్తుతం ఏంటంటే ఆడపిల్లను తక్కువగా చూస్తూ ఉన్నారు. అందుకని నేను ఆదామావల గురించి చెప్తూ వచ్చాను. అయితే భౌతికంగా కూడా ఆలోచించిన ఆడపిల్లలే క్షేమం. ఎందుకని అంటారు మీ అబ్బాయికి వివాహం చేస్తే మీరు ఎక్కడుంటారు? మీ ఇంటికి బంధువులు వస్తే ఎక్కడుంటారు? అదే మీ అమ్మాయికి వివాహం చేస్తే మీరెక్కడుంటారో ఆలోచించి చూడండి, ఆలోచించండి. అది కొద్దిమంది జీవితాల్లో నేను చూశాను. చూసిన తర్వాతే నేను నిర్ణయానికి వచ్చాను. అదేమిటంటే ఆడపిల్లకు కనుక వివాహం చేస్తే వచ్చినటువంటి బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారు? ఆడపిల్ల దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు. హాల్లో కూర్చుంటారండి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్తారు. అదే అబ్బాయి తరఫు వాళ్ళు వస్తే ఎక్కడ కూర్చుంటారు? అబ్బాయి తరఫు వాళ్ళు వస్తే హాల్లో కూర్చోవాలి, హాల్లో స్పెసిఫిక్ సీట్లలో కూర్చోవాలి, కానీ బెడ్రూమ్లోకి వెళ్ళటానికి మాత్రం అవకాశం ఉండదు. అలాగే అమ్మాయి తరఫు వాళ్ళు వస్తే డిఫరెంట్ వంటకాలన్నీ ఇంట్లో రెడీగా ఉంటాయి, కానీ అబ్బాయి తరఫు వాళ్ళు వస్తే మాత్రం కష్టం. నా మాట అర్థమైందండి. ఇది ప్రతి కుటుంబంలో జరిగేదే నేను మీకు చెప్తున్నాను, కానీ ప్రతి కుటుంబంలో ఈ అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇలా కుటుంబంలో ఇద్దరూ కూడా సమంగా చూడవలసినటువంటి తల్లిదండ్రులు సమముగా చూడకుండా ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ అన్న ధోరణిని కల్పించడం వలన అన్నదమ్ములంటే పడటం లేదు, అక్క చెల్లెలంటే పడటం లేదు, ఒకరికొకరికి ఏమాత్రము పొసగినటువంటి ధోరణి. అయితే ఏమిటండి, ఈరోజు ఇంతగా చెప్తూ వచ్చారు, వీటన్నిటిలోనూ మేమేం నేర్చుకోవాలని అంటే అదిగో మనకు కనిపించే వ్యక్తి యోసేపు. యోసేపు 17 ఏళ్ల యవనస్తుడు, మొత్తానికి టీనేజ్ బాయ్. 17 సంవత్సరాలు అని అంటే స్కాలర్స్ చెప్తారు కదా, సుమారుగా 12-13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాహేలు చనిపోయి ఉంటుంది అని అంటూ ఉంటారు. అంటే కేవలం 12-13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లిని కోల్పోయినటువంటి ఈ యోసేపు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చూస్తూ వచ్చాడు. అలా చూస్తూ వచ్చాడు వచ్చినటువంటి ఈ యోసేపు ఎన్నడూ కూడా తన అన్నలని ద్వేషించినట్లుగా మనకు కనిపించదు. ఎన్నడూ కూడా తన అన్నలు తన పట్ల ప్రవర్తించిన తీరును తీసుకువెళ్ళి యాకోబు దగ్గర చెప్పలేదు. తన అన్నలు బయట ఎలా జీవిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని మాత్రమే చెప్పుకుంటూ వచ్చేవాడు, కానీ తన గురించి, తన పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరు గురించి ఎన్నడూ కూడా చెప్పలేదు. ఎంతసేపు తన అన్నలు ద్వేషిస్తూ ఉంటే యోసేపు మాత్రం ప్రేమిస్తూనే ఉన్నాడు, యోసేపు మాత్రం వారిని కావాలనుకుంటూనే ఉన్నాడు. నా మాట అర్థమవుతుందండి. యోసేపు ఎంతగా అన్నలను కోరుకున్నాడో అన్నలు అంతగా ద్వేషిస్తూ వచ్చారు. ఈ యోసేపు అనేవాడు చనిపోతే బాగుంటుంది, కారణం కుటుంబంలో వీడికి దక్కుతుంది. నిజానికి కుటుంబంలో పెద్దవాడికి దక్కాలి గౌరవం, కానీ పెద్దవాడికి కాకుండా చిన్నవాడిగా ఉన్న వీడికి దక్కుతుంది అని చెప్పి మొత్తానికి అసహించుకున్నారు, కోపగించుకున్నారు. చనిపోతే బాగుంటుందన్న ఆలోచనకు వారు వెళ్ళారు, కానీ యోసేపు మాత్రం అలా లేడు. యోసేపు ఎంతసేపు నా అన్నలు కావాలనుకున్నాడు, అలాగే తన పినతల్లులతో కూడా అలాగే ఉంటూ వచ్చాడు. కుటుంబంలో ఎంత ఒద్దికగా చిన్న వయసులోనే ఎదుగుతూ వచ్చాడో చూడండి. యోసేపుకి నాకు తెలిసి, నేను అనుకుంటాను ఇది నా ఇమాజినేషన్ నుంచి చెప్పేదే తప్ప బైబిల్ గ్రంథంలో మీకు కనిపించదు, మొత్తానికి యాకోబు చిన్ననాటి నుంచే తన బిడ్డలకు చెప్తూ ఉండి ఉండవచ్చు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు వినలేదు. కానీ యోసేపు మాత్రం దేవుని గురించి చెప్తూ, జీవించవలసిన విధానం గురించి, దేవుని యొక్క, అప్పటికే యాకోబు ఎన్నో మార్లు దేవునితో దర్శించిన కారణాన, అలాగే యాకోబు కూడా తన తండ్రి నుంచి నేర్చుకున్నటువంటి విలువలను, తాను నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా బిడ్డలకు నేర్పిస్తూ వస్తే అందులో యోసేపు మాత్రం దాన్ని గట్టిగా పట్టుకున్నాడు.
అందుకనే యోసేపులో మనం చాలా ఓర్పును చూడగలం, చాలా నెమ్మదిని చూడగలం. ఎంత అన్నలు ద్వేషిస్తూ ఉన్నప్పటికీ వారిని ప్రేమిస్తూనే వచ్చాడు, వాళ్ళ కోసం పరితపిస్తూనే వచ్చాడు. అంత ప్రేమను మనం యోసేపు దగ్గర కనపరుచుకోగలం. ఎక్కడి నుంచి వచ్చింది అంత నెమ్మది? ఎక్కడి నుంచి వచ్చింది అంత ప్రశాంతత యోసేపుకి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో, అనగా యెహోవా మీద ఆనుకొనునో, వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. పూర్ణ శాంతి ఎప్పుడు వస్తుందయ్యా అనంటే, ఎవరైతే దేవుని మీద స్థిరముగా తమ మనస్సును పెట్టుకుంటారో, ఆధారపడతారో, దేవుని ముందు పెట్టుకుంటారో, వారు ఎక్కువగా ప్రశాంతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఈ వాక్య భాగం మనకి యోసేపు జీవితంలో స్పష్టంగా కనబడుతుంది. తన తండ్రి చెప్తున్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు, అలాగే తన తండ్రి చెప్పేటటువంటి దైవికమైన సూత్రాలను కూడా పాటిస్తూ వచ్చిన కారణాన చిన్ననాటి నుంచే దైవికమైన ప్రేమను, ఓర్పును, కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే దానిని అడ్జస్ట్ అవుతూ, దాన్ని అర్థం చేసుకుంటూ చిన్నతనం నుంచి తాను ఉండటం వలన యోసేపు గురించి చెప్పబడుతుంది కదా, యెహోవా అతనికి తోడై ఉండెను. బైబిల్ గ్రంథంలో ఎక్కువ మార్లు చెప్పబడింది ఈయనకే అని నేను అనుకుంటాను. యోసేపు గురించి పదే పదే చెప్పబడుతుంది యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? మామూలుగా తోడుగా ముందు నుంచి లేడా అనంటే, గమనించండి, ముందు యోసేపు దేవుని కొరకు నిలబడటానికి ప్రయత్నించాడు. తన తండ్రి ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలను తన జీవితంలో వ్యక్తం చేస్తూ వచ్చాడు. కాబట్టే దేవుడు అతనికి తోడై ఉన్నాడట. చిన్ననాటి నుంచే కలను చూపిస్తూ వచ్చాడు. కుటుంబంలో ఆ వ్యతిరేకత ఉన్నప్పటికీ దేవుడు మాత్రం దీవించే విధానం ముందుగానే చూపిస్తూ వచ్చాడు. ఆలోచించండి, దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా మారిపోతూ ఉందో. ఎవరు దేవుని మీద ఆధారపడతారో, ఎవరి మనస్సు దేవునిపైన స్థిరముగా ఆనుకొని ఉంటుందో, వారిని దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. అందుకు మనకి యోసేపే గొప్ప ఉదాహరణ. యోసేపు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఆ తర్వాత చదవండి, మీకు ఇప్పటికే అదంతా కూడా అవగాహన ఉంటుంది. తన అన్నలు తనకు చేసినటువంటి పనులన్నింటిలోనూ, తనకు బానిసలుగా అమ్మేసినప్పటికీ పొతిఫర్ ఇంటికెళ్ళి నమ్మక ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి జైలుకు వెళ్ళాడు, అక్కడ కూడా నమ్మకంగానే ఉన్నాడు, కేవలము దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటిలోనూ ఎక్కడ కూడా యోసేపు తనలో ఉన్నటువంటి నెగిటివ్ యాంగిల్ ఎక్కడ చూపించలేదు. కారణం ఆలోచించండి, తన అన్నలు గుంటలో పడవేసినప్పుడు కూడా తన అన్నను దూషించలేదు. దూషించాడా? చదివి చూడండి ఆ వాక్య భాగం. ఆ తర్వాత పొతిఫర్ ఇంట్లో సమస్య ఎదురైనప్పుడు కూడా ఏ ఒక్కరిని నిందించలేదు. జైలుకు వెళ్ళినప్పుడు కూడా నా జీవితం ఇలా అయిపోయిందని ఎన్నడూ తనను తాను దూషించుకోలేదు. అలా ఏమీ చేయకుండా ప్రతి పరిస్థితిలోనూ తల ఉంచుకొని ప్రశాంతంగా ఉన్నాడు. జైల్లో 2 సంవత్సరాలు ఉన్నాడు. అలా 2 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉన్నాడు, నెమ్మదిగానే ఉన్నాడు. ఎన్నడూ కూడా ఆయన కలవరం చెందినట్లుగా మనకు ఎక్కడా కనిపించదు. కారణం నేను అనుకుంటాను, యోసేపుకి దేవుడు ముందుగానే చూపించాడు కదా. ఏమిటది? కలను ముందుగానే చూపించాడు. తన జీవితంలో ఏం చేయబోతున్నాడో దానిని ముందుగానే చూపించాడు. కాబట్టి దేవుడు మొత్తానికి ఆ యోసేపు అంతా సంపూర్ణ శాంతితో, దీర్ఘశాంతంతో ఉన్నాడేమో, అంతగా ఓర్చుకుంటూ వచ్చాడేమో అని నేను అనుకుంటూ ఉంటాను. మనం ఈ రోజున దేవుని ఆరాధిస్తూ ఉన్నామే, మన మనసు దేవుని పైన ఎలా ఆనుకొని ఉంటుంది, దేవుని మీద ఎంత స్థిరంగా మనం ఉండగలుగుతూ ఉన్నాం, మనం ఎంతగా నమ్ముతూ ఉన్నాం దేవుణ్ణి అనేదే ఈరోజు ప్రశ్న. దేవుని గనక మనం నమ్మినట్లయితే మన మనసు పూర్ణ శాంతిగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటాం. ఏ పరిస్థితి అయినప్పటికీ నా దేవుడు నా కుటుంబాన్ని చక్కబరుస్తాడు, నా బిడ్డలను సరిచేస్తాడు, నేను మాత్రం వారి కొరకు ప్రార్థిస్తాను, వారి కొరకు దేవుని సన్నిధిలో అంగలారుస్తాను, కానీ దిగులు చెందను, ఏమాత్రం బీడియపడను, ఏమాత్రం దాని గురించి ఆలోచించను. కారణం నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుడు పరిస్థితులను మారుస్తాడు, ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని నేను విన్నాను, కనుక నేను ధైర్యంగా ఉంటానని మనం దేవుని మీద ఆనుకొని ధైర్యంగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనం పేతురు గురించి చూస్తూ ఉంటాం. పేతురు పరిశుద్ధాత్మను పొందుకోక ముందు వరకు ఎంతో కొంత బొంకినవాడిగాను, పిరికివాడిగాను, కొన్ని మార్లు దుడుకుగా కనిపించే వ్యక్తిగా మనం పేతురును చూస్తాం. అయితే పేతురు పరిశుద్ధాత్మని పొందుకున్న తరువాత దేవుని కొరకు తాను నిలబడేవలసినటువంటి పరిస్థితులు తన ముందుకు వచ్చినప్పుడు ఎక్కడా కూడా జంకినవాడిగా లేదు, ఎక్కడా బొంకినవాడిగా కూడా లేదు.
తనను తీసుకువెళ్ళి జైల్లో పెట్టి ఇక అంతకు ముందే యాకోబుని చంపడం జరిగింది కాబట్టి హతసాక్షి అయిపోయాడు కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ లిస్టులో ఉన్నది పేతురే. ఈ పేతును కూడా చంపేద్దామని తీసుకువెళ్ళి జైల్లో పెట్టినప్పుడు అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ జైల్లో కూర్చొని పేతురు ఎక్కడ టెన్షన్ పడినట్టు కనపడదు. తన ప్రాణం మీదకి ముప్పు వచ్చింది, ఇక బ్రతుకుతానన్న ఆశ లేదనేది ముందు కనబడుతూ ఉన్నప్పటికీ పేతురు ఎక్కడ కూడా జంకలేదు, ఎక్కడ భయపడలేదు. నా ప్రాణం పోతుంది, నా మీదకి వచ్చింది, నేనేం చేయాలని భయపడినవాడు కాదు. మరి ఏం చేశాడయ్యా అంటే ఆ జైల్లో ప్రశాంతంగా పడుకున్నాడు. దేవదూత వచ్చి పక్కను తట్టి లేపేంత వరకు కూడా అంత స్పృహ లేకుండా పడుకున్నాడు. జైల్లో ఎవరైనా అంత ప్రశాంతంగా పడుకుంటారండి? ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు మా పరమతండ్రి యేసు, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా, ఇంతవరకు నీ దాసులను నిలబెట్టుకున్నాయన, మీరందరితోనూ మాట్లాడినకి ఇష్టపడినందుకు నాయన మీకు వందనాలు స్తోత్రాలు. విన్న వాక్యమును బట్టి నాయన నీ బిడలు ప్రతి ఒక్కరూ ఆ విధంగా నడుచుకుని మీకు మహిమ తేవడానికి ప్రతి ఒక్కరికి కూడా కృపను మీరే అనుగ్రహించి మీకే మహిమ తెచ్చుకొనమని కూడా వేడుకుంటున్నాం నాయన స్తోత్రాలు. ఈ దినాల్లో ప్రభా, మరి నీ యొక్క బిడలంగా మేము ఎలా నడుచుకోవాలి, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు వాటి ప్రకారం నడిచి మీకు మహిమ తేవడానికి కృప మాకందరికీ దయచేయండి నాయన స్తోత్రాలు. ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చుని మాటలు వింటున్నారో, వారు ఎట్టివారైనప్పటికీ కూడా వారితో మీరు మాట్లాడి వారిని బలపరిచి నీ కృపతో నింపి వారు ఏమైనా సమస్యల్లో కనట్లే సమస్యల్లోంచి యేసు నామములు విడుదల దయచేసి నీకే మహిమ తెచ్చుకొనమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన స్తోత్రాలు. అలాగనే ప్రభా, ఎవరైనా ఈ రాత్రి పగటి కాల సమయంలో వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వారు ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నప్పటికీ మీ నామములు వారి కొరకు ప్రార్థించుచున్నప్పుడు వారు ఎట్టి బలహీనతైనా సరే స్వస్థపరిచి విడిపించి ఆరోగ్యమిచ్చి మహిమను పొందమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన స్తోత్రాలు. ప్రభా, నీ కుమారులు చేస్తున్న పరిచర్యను అలాగనే దీవించి ఆశీర్వదించండి. అలాగనే ప్రభా, మహిమను మీరే పొందమని యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్.